మధ్యప్రదేశ్ లో ఓ లేడీ పోలీస్ రిచ్చిపోయింది. ఓ యువకుడు బైక్ పై వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న మహిళా పోలీస్ ప్యాంట్ పై బురద పడింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ పోలీస్ తన ప్యాంట్ ని శుభ్రం చేయమని ఆ వ్యక్తిని బలవంతం చేసింది. గత్యంతరం లేక ఆ వ్యక్తి ఆమె ప్యాంట్ ను శుభ్రం చేశాడు. అయినా ఆ అధికారి శాంతించలేదు. ఆ వ్యక్తిని ఒక చెంపదెబ్బ కొట్టి వెళ్లిపోయింది. వీడియో వైరల్ కావడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. సదరు మహిళా ఖాకి కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే హోంగార్డు శిశుగళగా గుర్తించారు. ఈ ఘటనపై రేవా ఎస్పీ శివకుమార్ మండిపడ్డారు. ఈ వీడియో తమదాకా వచ్చిందని ఫిర్యాదు అందితే శశికళపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.